హరితార కార్యక్రమానికి వచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, మా మున్సిపల్ సిబ్బందికి, మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. నిన్న రోజు నుంచి మా కళ ఉండే ఈ రోడ్డు కావాలని ఇవాళ మా గ్రామ మున్సిపాల్లో కలిసి ఉండే సంజయ్ కుమార్ సార్ ఈ నిధులు పెట్టించి చేయించడం జరుగుతుంది. అలాగే ఈ పార్క్ కూడా చేయిస్తానని మాకు సార్ చెప్పారు, చేయించాలని కోరుకుంటున్నాం చైర్మన్ గారికి అందరికీ. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం తెలంగాణకు హరితహారం. మరి ఇందులో భాగంగా జగిత్యాల పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో కూడా మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది, ఇంకా నాటవలసిన అవసరం ఉంది. మరి ఈరోజు కూడా ఇక్కడ 47వ వార్డులో పార్క్ ప్రపోజల్గా ఉన్న ప్లేస్లో కూడా బార్డర్గా బయోఫెన్స్ లాగా కూడా మంచి మంచి పెద్ద కదంబ చెట్లను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నాటడం జరిగింది. మరి ఫ్యూచర్లో కూడా తొందరలోనే వీలైతే అన్నగారి సహకారంతో ఒక మంచి పార్క్ లాగా కూడా ఇక్కడ ప్రజలందరికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలాగా, పిల్లలు కూడా చక్కగా ఆడుకునేలాగా కొంత ప్లే ఎక్విప్మెంట్తో కూడా మంచిగా డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉంది. డెఫినెట్గా దాని వైపు మేము కృషి చేస్తాం. అలాగే మరి పిఆర్ ఎగ్జిక్యూషన్లో ఉన్నటువంటి సిసి రోడ్లకి సుమారు 13 లక్షల విలువ గల రోడ్లకు కూడా అన్నగారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి పట్టణ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మనం మంచి గాలిని శ్వాసించాలన్నా, చక్కటి ఆరోగ్యంతో మెలగాలన్నా కూడా, భవిష్యత్ తరాలకు మంచి చక్కటి ఆరోగ్యం అందించాలన్నా కూడా మన వంతుగా వృక్ష సంపదనివ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ వృక్ష సంపద లభించాలంటే ఇప్పటి నుంచే దానికి ప్రారంభం, ఇప్పటి నుంచే తొలిమెట్టు పడాలి. మరి ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా, సమాజంలో ఏ ఒక్క మార్పు రావాలన్నా కూడా ప్రతి ఒక్క అడుగు ఒక మనిషి నుంచి స్టార్ట్ అవుతే దాని నుంచి ఇంకొన్ని అడుగులు ముందుకెళ్తాయి. మరి ప్రజలందరూ కూడా ఎవరికి వారు అదే మా ముందడుగు, మాదే ముందడుగు అన్నట్టుగా మెలిగితే మనందరికీ కూడా చక్కటి ఆరోగ్యవంతమైన వాతావరణం రూపుదిద్దుకుంటుంది. మరి ప్రజలందరూ కూడా ఎవరి ఇంటి ముందు నాటిన చెట్లని వారు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎంతో యాక్టివ్గా, చురుకుగా ప్రతి ఒక్క వార్డులో కూడా వృక్ష సంరక్షణ చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా భాగస్వామ్యంలో కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు చాన్ పాషా గారికి, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, మహిళా సంస్థ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జగిత్యాల. పట్టణంలోని వివిధ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు నివసించే దానికోసం జగిత్యాల దగ్గర టీఆర్ నగర్ అనే
ఒక గ్రామాన్ని దాదాపు 35 ఏళ్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇయలగా నిన్నగా 35 సంవత్సరాల క్రితం మంచి లేఅవుట్ అంటే స్థలాలు వదులుకుంటూ రోడ్లకు వదులుకుంటూ చేసిరు కానీ ఇక్కడ కూడా డ్రైన్లు కట్టడం కానీ రోడ్లు వేయడం అదే విధంగా ఇక్కడ బీద బడుగు బలైన వర్గాలు మైనారిటీలు ఉంటారు మరి వాళ్ళ కోసం కొంచెం చెట్లు పెట్టాలి ఇవన్నీ కార్యక్రమాలు పెద్దగా ఆలోచించిన పరిస్థితి లేదు. అప్పుడు ఇది ఒక గ్రామంగా ఉండేది. ఇక్కడ చాలామంది నిరుపేదలు ఉన్న సమయంలో నీళ్లు కూడా సరిగా వస్తలేని సమయంలో నా దృష్టికి వచ్చి దీన్ని మున్సిపాలిటీలో కలిపితే ఎందుకంటే దాదాపు చాలామంది పొద్దుగాలు అయితే జగిత్యాల కష్టాలే జగిత్యాల పోయటాలే జగిత్యాల చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వివిధ ప్రాంతాలు కాదు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ టిఆర్ నగర్లో ఉంటున్నారు. ఆ సందర్భంలో మరి మంచి మంచినీళ్ళు అందాలంటే ఒక మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేయాలి. అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. గ్రామం అనేసరికి 20 ఇండ్లు 30 ఇండ్లు వస్తాయి. రేపటి నాడు మనం ఇక్కడ అర్బన్ హౌసింగ్ కాలనీలో కడితే అందరూ బీదవాళ్ళే కాబట్టి క్రితం నాయకులు కైత గారు కూడా పెద్ద ఎత్తున 4000 ఇండ్లు శాంక్షన్ చేయించారు. ఓ 200-300 మంది కన్నా వస్తుంది అని చెప్పే ఆలోచనతోటి దీన్ని కల్పడం జరిగింది. మరి ఇవాళ టిఆర్ నగర్ 47-48 వార్డులుగా విడిపోయి సందర్భంలో ఇక్కడ స్థానిక కౌన్సిలర్ తమ్ముడు చాంద్ గారు మా వైస్ చైర్మన్ గారు చైర్మన్ డాక్టర్ భోగస్ రావణి గారు మాజీ సర్పంచ్ గారు మిగతా నాయకులు వార్డు మెంబర్లు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మాకు సహకరిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా నీళ్ళు వస్తలేమని చెప్పి చాలామంది చెప్పి ఇక్కడికి రోజు 4-5 ట్యాంకర్లు జగిత్యాలకెళ్ళి పంపదు. అలాంటి పరిస్థితి లేకుండా 3 ట్యాంకులు కూడా నిండే విధంగా నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడి చీఫ్ ఇంజనీర్ అంటే రాష్ట్రంలో అతిపెద్ద అధికారిని నేను ఈ వాడకట్టుకు తీసుకొచ్చాను. నేను అందరూ చూసుకుంటకపోవచ్చు 48వ వార్డ్ కౌన్సిలర్ నాయక్ గారు కూడా తెలిసిన తెలిసి అప్పటికప్పుడు పైప్ లైన్కు అర్బన్ హౌసింగ్ కాలనీ ద్వారా మోటార్ ఫిక్స్ చేయించి 2 రోజులలో కరెంట్ లైన్ గుంజి ఆ 3 ట్యాంకులు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం. దాని ద్వారా ఎక్కడికక్కడ కొంత నీళ్లు పట్టుకునే అవకాశం ఉంది. కొన్ని ఇళ్లకు రాలేదు. నేను గౌరవ డిఈ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నా తప్పకుండా ఇంటింటికి ఆ నీళ్ళు వచ్చే విధంగా ఇంటర్ కనెక్షన్స్ కొన్ని ఇస్తే చాలా ఏరియాస్ వస్తాయని చెప్పి మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ ప్రస్తుత కౌన్సిలర్ గారు చెప్తాను. చాలా అనుభవజ్ఞులు పాత వార్డు మెంబర్లు కూడా ఉంటారు. మా మహిళా సంఘ నాయకురాలు అందరూ కూడా ఉన్నారు. తప్పకుండా మీరు కూడా దీని మీద దృష్టి సారించి దీనిపైన మీరు కూడా అధికారులు వెనకాల కౌన్సిలర్ వెనకాల వాడి చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మిషన్ భగీరథ పథకం కింద మళ్ళీ కూడా 1,00,000 రూపాయలు వచ్చినాయి. కాబట్టి నేను 1,00,000 రూపాయలు తెచ్చే బాధ్యత నాది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మా చైర్మన్ అమ్మ మీ కౌన్సిలర్లు మీ నాయకులు అధికారులు చేయాలి. 1,00,000 రూపాయలు తీసుకొచ్చిన మొన్న మళ్ళీ 6.5 కోట్లు తెస్తున్నాయి. ఇప్పుడు అక్కడ సంపు కడతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక పైప్ లైన్ కూడా వేసుకపోయి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా తీసుకపోయే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వెళ్ళి ఇటు కూడా లింక్ ఇవ్వమని చెప్పారు. అంటే ఇది చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనటానికి కూడా మంచిగా అనిపిస్తారు. మరి భారతదేశమే అట్లున్నది. యానై పూరా ముల్క్ వేసాయి గరీబేమే తట్పడారే ఇతనా బడా ఆబాది దునియామే కామే జగా కమ్ ఆబాది జాదా గరీబీ జాదా తో ఇస్కెలియ అప్నా తెలంగాణ సర్కార్ ఏ రియాసత్ పూరే ముల్క్ మే జో జో స్కీమ్ ఆ రే ఉస్సే భీ బెహతర్ స్కీమ్ యా లేకే ఆ రే అబ్ బోల్ రే తే కమ్మా ఉన్కే దిల్ మే తక్లీఫ్ హే బోల్ రే తే బేటే కే లియే తోడా పెన్షన్ హోనా బోల్ కే ఖాళీ 3 మహీనే హో ఉన్కో సర్టిఫికేట్ ఆకే ఆప్కో మాలూమ్ హే 6 మహీనే సే కరోనా సే థట్ పడా రే సైతాన్ సైతాన్ వైస్ ఒక దయ్యం లేక కూర్చున్నారు పరేషాన్ హో రే బోత్ లో దవాఖానా మే సరిగ్ యా భీ హే టిఆర్ నగర్ మే భీ మేరే ఫోన్ ఆ రే మై ఫోన్ కర్కే దవాఖానా మే బాత్ కర్కే బోల్ రే తే ఏ కరోనా కే వజహ సే భీ బహుత్ దిక్కత్ హో రే పూరే సర్కార్ కే పైసే భీ ఉస్ తరఫ్ హీ జా రే ఇసిలియే తోడా ఇత్యాద్ రఖియే యహీ సర్కార్ ఇస్సే పహలే హమ్ కభీ భీ నహీ దేఖే ఏ సర్కార్ అబ్ జో అమ్మా పూచ్ రే గాడి హోనా బోల్ కే బ్యాటరీ గాడియా పడ్సూం పడ్సూం సవో మే హమ్ బాంటే మరు దో సాల్ పహలే జో నహీ తే వో లోగ్ బాంటే ఏ స్కీమ్ ఫిర్ అప్నే మినిస్టర్ సాహబే ఈశ్వర్ సాహబ్ ఉన్నోహించి ఓ డిసేబుల్డ్ మినిస్టర్ జో లంగడే రైతే ఉస్కా అందే రైతే ఉస్కా మినిస్టర్ మంత్రి అప్నే ఈశ్వర్ సాహబే జరూర్ ఉస్సే గుజారిష్ కర్తా ఉస్కు దరఖాస్తు కర్తా అవసరం పడకపో ఇవాళ ఆక్సిజన్ కావాలంటే కొందామంటే దొరుకుతలేదు తయారయ్యే లిక్విడ్ ఆక్సిజన్. కాబట్టి ఆ ఆక్సిజన్ జ
मन पीलुकने गाली मन एदा गली सीट्स पड़ता मन पनीरा अभी पीलुटे अंत गोपाई चटू मन बतके अभी मन एदे मन गली चचिपोता अभी पीलुक काबटे से कापड़कोवाले महिला वीरंदर इंटर खचिता चिन्ना पेद आखर को अट्ला चटना प्रति इंटर कुंडील लेकिन गोड़ी कुंडील अभी मन इंटर गाँव मन इंटे चुड़वास पीलुटाई मंच गा मन के जागा लेकिन कुंडील गोड़को नील वस्ते अंदा मंच अंदा मंच वासन इस्ई मंच ईस्ताई मंच नीड़ाई आखर को कायलिस्ताई पूलिस्ताई आखर के अभी एंड मन गाला कटन पिगड़ पड़ते उल इन तीर पनचे अंदम आ मन का मन मुख्यमंत्री गार आवेदन इपू पच कड़ी मन एंडकाल मत बढ़ कड़ा जंगल मन तेलंगा आ जंगल नरकपारे आ जंगल इपूल नरकक मैं चूं मे अंदर सहकार उदलू प्रजा सहकार मैं एट पस एम चेयर यह विषय अंदर गुर्त करोना समय में व्यक्तिगत परशुभ्रता दूर उ अट्ला इंट मन चला शुभ्रुवाले एदो सफाकुद्ध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 
చేసాల్సిందిగా అందరిని కోరుతూ మరి ఈనాడు 13 లక్షల 14 వేల రూపాయల తోటి 34 కదా 13 లక్షల 3 లక్షల 34 వేల రూపాయల తోటి ఇయాల టిఆర్ నగర్ లో రోడ్ వేసే కార్యక్రమం పెట్టాం ఇంతవరకు ఒక్కసారి 13 లక్షలు మరి నాకు తెలిసైతే మరి సర్పంచ్ సార్ చెప్పాలి ఎంపీసీ గారు చెప్పాలి 13 లక్షలు ఒక్కసారి రాలే ఒక్కటే సార్ ఈనాడు కూడా రాలే ఒక్కటే సార్ ఇయాల 13 లక్షల రూపాయలు మనం ఈ రోడ్డుకు పెడతా ఉన్నాం ఈ రోడ్ మెయిన్ రోడ్ ఇది కంప్లీట్ చేస్తాం 48వ వార్డు కూడా చేస్తాం అక్కడ వాళ్ళు కూడా బాధపడేదేం లేదు అందరూ మన కుటుంబ సభ్యులకు అందరూ కూడా 99 ఊర్లు 60 వార్డులు ఉన్నాయి మాకు జయించాలి వేసుకోవాలి అంటే అన్ని కలిపితే 149 దగ్గర 159 అందరూ కూడా మాకు సమానమే అందరికి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తాం అట్లనే ఆపక్క కూడా చెట్లు పెట్టినాం అవన్నీ కూడా మంచిగా రావాలి మంచి గాలి రావాలి వాటిని కూడా సంరక్షించుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్.